గ్రామ ప్రజలందరికీ, అలాగనే మన సర్పంచ్ గారు అయినటువంటి జయప్రకాష్ రెడ్డి గారికి, మాజీ ఎంపీపీ భూషే గారికి, అలాగనే అందరినీ నేను చెప్పలేను, ప్రతి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఈరోజు మనం జరుపుకునేది ఒక పండుగ కాదండి, మన జీవితం పండుగ అనుకొని మనం ఇవాళ చేసుకుని ఏదో చాక్లెట్లు పంచుకొని వెళ్ళిపోతే అది కాదు, మన జీవితం అండి. సుమారుగా అంటే ఇక్కడ ఉన్న వయసు వాళ్ళు కాకపోయినా ఒక 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళని ఒక ముసలతను దగ్గర కూర్చొని మీరు మాట్లాడండి ఒక్క 10 నిమిషాలు, మీ కాలంలో ఎలాగుండేది అంటే వాళ్ళు చెప్తారు ఏంటంటే అండి, మన కోసం వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు కానీ, మహాత్మా గాంధీ గారు కానీ, ఇంకా ఎంతోమంది త్యాగమూర్తులు ఉన్నారు. మనం చిన్న గుండు సూది గుచ్చుకుంటేనే అబ్బో అంటాం మనం, కానీ వాళ్ళు ప్రాణాలని అర్పించి మన కోసం మన స్వాతంత్రం తెచ్చి, మీరు ప్రశాంతంగా బతకండి, మీ గుండెల మీద చేతులు వేసుకోండి, ప్రశాంతంగా బతకండి, మేమున్నాము మీకెందుకు అని. మరి ఈ స్వాతంత్ర పండుగ లాంటి ఒక పూర్తి హక్కును మనకు కల్పించారు, అంటే మీకు నచ్చినట్టుగా బ్రతకవచ్చు, మీకు నచ్చిన పంట వేసుకోవచ్చు, మీకు నచ్చిన యజమానికి మీ పంటను అమ్ముకోవచ్చు, మీకు నచ్చిన మార్కెట్ వాల్యూకి మీ భూములను అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఆ సౌకర్యాన్ని మన ఎంతోమంది త్యాగమూర్తులు మనకి తెచ్చిపెట్టి ఉన్నారు, దాన్ని మనం పండుగ చేసుకుంటున్నాము. గతంలో ఒక పన్ను కట్టాలన్నా కానీ వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి, ఒక మన ఇంట్లో ఆడపడుచు ఒక మంచి బట్టలు వేసుకోవాలన్నా కానీ వాళ్ళు చెప్పినట్టే కట్టుకోవాలి మనం. లేని పక్షంలో నిర్దారక్షణంగా రోడ్డు మీదనే చంపేసేవాళ్ళు బ్రిటిష్ పరిపాలకులు. అందువల్లనే మనం ఇన్ని సంవత్సరాలు, సుమారుగా 200 సంవత్సరాలు వాళ్ళ బ్రిటిష్ పాలనలో మన అణిగిమణిగి ఉన్నాము. ఇప్పుడు ఆ కష్టాలు లేవు మనకి. అలాగని మీకు కూడా కొన్ని అవగాహన ఉంటుంది మనం ఎలాగుండాలి. ఫస్ట్ మనలో మార్పు రావాల్సింది మన ఇంట్లోనండి. నేను సమాజానికి చెడు చేస్తున్నానా లేదా, చెడు చేయకపోయినా పర్వాలేదు, మన ఇంట్లో నా కొడుకు చెడు పని చేస్తున్నారంటే దాన్ని మనం సమర్థించి మంచి దారిలో పెట్టాలి. ఫస్ట్ మనం ఇంట్లో మొదలైతే ప్రపంచం మొత్తం మనం మంచి వాళ్ళం అవుతాం. భారతదేశం అంటే ఆంధ్ర అంటే గుంటూరు అంటే మాచిల్ అంటే అది గుర్తించుకోండి.